అడిగేటివి. ఇప్పుడు ఇంత క్షేత్రానికి వచ్చినప్పుడు వ్రతాలు చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా ఒక సత్కర్మల కిందే కానీ ఇవంతా ఆధ్యాత్మిక కింద రాదు. ఇవంతా చేస్తున్నాం మనం. ఆధ్యాత్మికం అంటే మన మనసులో పరివర్తన వచ్చినప్పుడు ఆధ్యాత్మికం అవుతుంది. లేకపోతే ఊరికే కోరికలు కోరుతుంటాం అన్ని, ఏదో దేవుడు మనకి ఏటీఎం అయినట్లు, మనం ఎప్పుడు మనకి ఎప్పుడు కష్టమైతే అప్పుడు పోయి ఏటీఎం కార్డు పెట్టేసి ఆయన ఏం కావాలంటే అది ఇవ్వడానికి దేవుడిని అట్లనే కొలుస్తున్నాం మనం. ఏదో అన్ని బార్టర్ సిస్టమ్, ఏదో ట్రాన్సాక్షన్, మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు ఇది ఇస్తాను అని ఆయనను కూడా కరప్షన్లకి దించుతున్నాం మనం అందరూ కూడా. ఎందుకంటే బాబా ఒకసారి చెప్తూ కోరికల గురించి ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక సన్యాసి ఒక పెద్ద, ఆయనకేదో భగవంతుని అడగాలని ఆయనకేదో కోరికలు ఉన్నాయి. ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని, అంటే ఒక అడవిలోకి వెళ్ళి ఒక బండరాయి చూసుకొని, ఎందుకంటే ఏవి జంతువులు పాములు అవన్నీ రాకుండా వాళ్ళని చూసుకొని తపస్సు చేస్తున్నాడు. దాదాపు ఒక 20-30 ఏళ్ళు తపస్సు చేశాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైనాక ఏం కావాలని ఎక్కువని అడిగాడు. నేను ఏదో పెద్ద రిస్క్ ఇచ్చాను, కొడుకల కోసమే కదా చేశాడు ఇవన్నీ కావాలని ఆయన తపస్సు చేశాడు. అయితే పెద్ద లిస్ట్ ఇస్తే, ఉండు నీకు ఇంకొక విషయం చెప్పాలి అన్నాడు. ఏం స్వామి, ఇంకేముంది చేసేటువంటి కాదు, నీ తపస్సుకు ప్రతిఫలం కావాలన్నా లేక నన్ను కోరుకుంటావా ఏదో ఒకటి డిసైడ్ చేసుకో అన్నాడు. ఈ రెండింటి నువ్వు నిర్ణయించి చెప్తే తర్వాత నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. ఈ భక్తుడు ఆలోచించాడు, ప్రతిఫలంగా ఏమి నేను కోరుకున్న కోరికలు ఒక పక్క పెట్టాడు, తను తను ఒక పక్క పెట్టాడు. ఇప్పుడు స్వామి నువ్వే కావాలంటే అవును మంచిది అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. మళ్ళీ నా పరిస్థితి ఏంటి, కోరికలు కోరుకోవడం బెటర్ కదా అని చెప్పి ఇతను లిస్ట్ చూసి, లేదు స్వామి నువ్వు ఉంది, నువ్వు అందరికీ ఉన్నావు నువ్వు కాబట్టి నా కోరికలు, నేను 30 ఏళ్ళు పనిచేసిన ప్రతిఫలంగా నాకు 30 ఏళ్ళు నేను చేసిన దానికి ప్రతిఫలమే నాకు కావాలా అని చెప్పి ఆయన లిస్ట్ మొదలు పెడితే, అంత లోపల ఎక్కడి నుంచి ఒక వాయిస్ వినపడిందంట, నేను కూడా భాగీదారిని, దీంట్లో నాకు భాగం ఉంది, నాకు కూడా కోరికలు ఉన్నాయి, నాకు కూడా తీర్చాలి, నాకు కూడా ప్రతిఫలం కావాలని ఎక్కడి నుంచో వాయిస్ వస్తుందంట. ఇతను తడబడ్డాడు, ఎవరు నయన్ కాకుండా ఇంకెవరు చెప్తున్నారు ఇక్కడ అని చెప్తే ఆ బండరాయి మాట్లాడుతుందంట దేవునితో. నాకు కూడా, నేను కూడా ఉన్నాను, నేను కూడా తపస్సు చేశాను, 30 ఏళ్ళు దీనితో పాటు నేను ఇక్కడే ఉన్నాను, నాకు కూడా కావాలని చెప్పి అతను బండరాయి కూడా చెప్పినాడు. చెప్తే సరే ఇతనేమైంది, ఈ బండరాయి ఏముంది, నువ్వు అయితే నువ్వే ఫస్ట్ అడుగుతున్నాను.